అర్జునుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుడితో తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ తన అసంఖ్యాతమైనటువంటి బాణాలతోటి ద్రోణుణ్ణి కప్పివేయటంతో కురు సైన్యంలో గొప్ప కలకలం రేగింది. ద్రోణుడి యొక్క పరిస్థితిని గమనించి అశ్వత్థామ గొప్ప రథిక బృందంతో అర్జునుడిని చుట్టుముట్టాడు. వేలకొద్దీ బాణాలని అర్జునుడి మీద ప్రయోగించగా అర్జునుడు కూడా బాణాలని ఖండిస్తూ తన యొక్క రథాన్ని అశ్వత్థామ మీదకి నడిపించాడు. ద్రోణుడు తప్పుకోవటానికి ఒక అవకాశాన్ని కల్పించాడు. అవకాశం దొరకగానే ద్రోణుడు అక్కడి నుంచి రథంతో సహా తొలగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అర్జున అశ్వత్థామల మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఇద్దరు కూడా బాణ సమూహాలతో ఒకరినొకరు ఢీకొన్నారు. ఆ సమయంలో అశ్వత్థామ యొక్క వింటి నారిని ఒక పదునైనటువంటి బాణంతో ఖండించడం జరిగింది. ఆ తర్వాత అశ్వత్థామ అర్జునుడి యొక్క గాండివ ఇంక తగిలించినటువంటి నారిని కూడా ధ్వంసం చేశాడు. దాంతో కౌరవులంతా కూడా అశ్వత్థామను ప్రశంసిస్తూ ఉన్నారు. అశ్వత్థామ మరింత ఉత్సాహంతో అర్జునుడి యొక్క వక్షస్థలాన్ని గాయపరిచాడు. అర్జునుడు నవ్వి గాండివానికి కొత్త నారిని తగిలించి దివ్యమైనటువంటి బాణాలను ప్రయోగించి అశ్వత్థామను గాయపరిచాడు. ఆ యుద్ధంలో ఇద్దరు కూడా ఒకరికొకరు తీసుకోకుండా పోరాడుతూ ఉన్నారు. అర్జునుడి యొక్క తుణీరాలేమో అక్షయమైనటువంటివి, అవి చాలా దివ్యమైనటువంటివి. కానీ అసంఖ్యాకంగా బాణాలు వేస్తూ ఉంటే అశ్వత్థామ యొక్క బాణాలన్నీ కూడా తరిగిపోతా ఉన్నాయి. దాంతో అర్జునుడిదే పైచేయి అయింది. నిజంగా ఇద్దరు కూడా యుద్ధంలో ఒకరికొకరు తీసుకోకుండా యుద్ధం చేస్తున్నప్పటికీ అర్జునుడికి ఉన్నటువంటి సదవకాశానికి అశ్వత్థామ తగ్గాల్సి వచ్చింది. ఆ పరిస్థితిని గమనించి అశ్వత్థామను రక్షించడానికి కర్ణుడు ధనుష్టంకారం చేస్తూ తన యొక్క రథాన్ని అర్జునుడి వైపుకు నడిపిస్తూ ఉన్నాడు. అర్జునుడు ఆ ధనుష్టంకారం వచ్చిన వైపుకు చూచాడు. అక్కడ కర్ణుడు కనిపించాడు. కర్ణుడిని చూడగానే అర్జునుడికి కోపం అతిశయించింది. అశ్వత్థామను విడిచిపెట్టి అర్జునుడు కర్ణుడి మీదకి తన రథాన్ని బోనిచ్చాడు. కర్ణుడు ఎదురుపడగానే అర్జునుడు కోపంతో ఎర్రబడ్డటువంటి కన్నులతోటి ఇలా అంటున్నాడు, ఓ కర్ణ, యుద్ధంలో నా అంతటి వాడు లేడు అని కౌరవ సభామధ్యంలో ఎన్నో ప్రగల్భాలు పలికావు కదా, నిన్ను అనేక సార్లు ప్రశంసించుకున్నావు, ఇదిలో ఇప్పుడు దానికి సరైనటువంటి పరీక్షాకాలం వచ్చింది. అలా ప్రగల్భాలు పలికినటువంటి నీవు ఈ రోజున ఈ మహాసంగ్రామంలో నాతో యుద్ధం చేసి నీ ప్రతాపం ఏమిటో నువ్వే తెలుసుకుందువు గాని, అంతేకాదు ఇక మీదట ఇతరులకు పరాభవించకుండా కూడా ఉంటావు. ఇంతకు మునుపు నీవు ధర్మాన్ని వదిలిపెట్టి పరుషంగా మాట్లాడావు. కౌరవ సభలో దురాత్మలైనటువంటి కౌరవుల్ని వాళ్ళని సమర్థిస్తూ అనేకమైనటువంటి వాచాలత్వంతో మాటలు మాట్లాడావు. కౌరవుల ద్వారా బాధింపబడుతున్నటువంటి పాంచాలిని నోటికి వచ్చినట్లుగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దానికి తగినటువంటి ఫలితాన్ని ఇదిగో ఈనాడు నా బాణాలతో అందుకుందువు గారు. ఓ దుర్బుద్ధి, 12 సంవత్సరాలు అరణ్యంలో మేము కష్టాలు అనుభవించాం, ఇప్పుడు ఈ యుద్ధం అదిగో దానికి ప్రతిగా వచ్చింది, కనుక వచ్చి యుద్ధంలో నన్ను ఎదిరించు అన్నాడు అర్జునుడు. అప్పుడు కర్ణుడు అంటున్నాడు, ఓ పార్థ, నీవు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా క్రియలో చూపించు, ఊరికి మాటలు మాట్లాడితే ప్రయోజనమే ఉంది, ఇంతకుముందు నీవేదో సహించాను సహించానంటున్నావే అవన్నీ కూడా నీ చేతగాని తన వల్ల సహించవు, అంతే తప్ప నువ్వు గొప్ప పరాక్రమవంతుడివై కాదు, ఇప్పుడు నీ పరాక్రమాన్ని కనుక నువ్వు ప్రదర్శించినట్లయితే చూసి నేను దాన్ని అంగీకరిస్తాను, నాతో యుద్ధం చేసి ఈనాడు నా బలాన్ని చూస్తావు నీ అని అనగానే అర్జునుడు అంటున్నాడు, ఓ రాధేయ, ఇప్పుడే కదా నాతో యుద్ధం చేస్తూ పారిపోయింది, పారిపోయావు కాబట్టేగా ఇంకా బ్రతుకున్నావు,
కానీ నీ తమ్ముడు నీ కళ్ళ ముందే మరణించాడే. అంటే తమ్ముడిని చంపించి యుద్ధంలో నుంచి పారిపోయి నీ జీవితాన్ని నిలుపుకున్నావు. పెద్దల మధ్యలో నిలిచి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నావు. ఇలా మాట్లాడేవాడు నీవు తప్ప ఇంకెవడైనా ఉంటాడా? ఎన్నిసార్లైనా సరే యుద్ధంలో పారిపోయి మళ్ళీ నేనే గొప్ప వీరుడని ప్రగల్భాలు వెలుగుతూ ఉంటావు. అంటే ఆ కర్ణుడికి అర్జునుడికి ఇలా మాటల యుద్ధం సాగుతూ ఉండగానే కర్ణుడితో మాట్లాడుతూనే అర్జునుడు కర్ణుడి యొక్క కవచాన్ని కూడా భేదించేటువంటి బాణాలని వదులుతూ కర్ణుడి వైపు దూసుకుపోయాడు. అప్పుడు కర్ణుడు ఎంతో ఆనందించి వర్షించేటువంటి మేఘంలాగా గొప్పగా బాణవర్ణ వర్షాన్ని కురిపిస్తూ అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు కర్ణుడి యొక్క గుర్రాలని చేతి తొడుగుల్ని కొట్టడంతో పాటుగా భుజాల్ని కూడా గాయపరిచాడు. అర్జునుడు కర్ణుడి యొక్క ధనుస్సును విరగొట్టాడు. అప్పుడు కర్ణుడు శక్తిని ప్రయోగించాడు. అర్జునుడు తన యొక్క బాణాలతో ఆ శక్తిని కూడా ముక్కలు ముక్కలు చేశాడు దారిలోని. అంతలో కర్ణుడి యొక్క సైనికులు చాలామంది అక్కడికి వచ్చారు. అర్జునుడిని ఎదిరించారు. అర్జునుడి యొక్క గాంధ్యం నుంచి వెలువడినటువంటి బాణాలతో వాళ్ళంతా యమలోకానికి వెళ్ళిపోయారు. కర్ణుడి యొక్క గుర్రాల్ని అర్జునుడు 4 బాణాలతో కొట్టాడు. అవి చచ్చిపోయి నేల కూలిపోయినాయి. అర్జునుడు కాంతితో జ్వలిస్తున్నటువంటి మరొక వాడి అయినటువంటి బాణంతో కర్ణుడి యొక్క వక్షస్థలంలో తీవ్రంగా కొట్టాడు. ఆ బాణం కర్ణుడి యొక్క కవచాన్ని చీల్చి గుండెల మీద గుచ్చుకుంది. కర్ణుడు వెన్ను చూపి రణభూమి నుంచి పారిపోయాడు. అప్పుడు అర్జునుడు ఉత్తరుడు ఇద్దరు కూడా సింహనాదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్జునుడు కర్ణుని ఓడించిన తర్వాత ఆ రథం మీద మాకందరికీ పితామహుడైనటువంటి భీష్ముడు నాతో యుద్ధం చేయాలనేటువంటి కోరికతో ఉన్నాడు. ఆయన యొక్క దర్శనం దేవదర్శనంతో సమానం, కాబట్టి భీష్ముడు వైపుగా మన రథాన్ని నడిపించు అన్నాడు ఉత్తరుడితో. ఆ మాటలు విని అప్పటికే బాణాలతో తీవ్రంగా గాయపడినటువంటి ఉత్తరుడు రథాలతో ఏనుగులతో గుర్రాలతో నిండిపోయినటువంటి ఆ మహాసేనను చూచి, ఓ మహావీర, ఈ రణరంగంలో ఈ గుర్రాలని నేను ఇంకా నియంత్రించేటువంటి శక్తి నాకు లేదు. నా ప్రాణాలన్నీ కూడా కడంటుతున్నాయి. నా మనస్సు కలతపడిపోతూ ఉంది. నీవు కౌరవులు ప్రయోగిస్తున్నటువంటి ఈ దివ్యాస్త్రాల ప్రభావం నలుదిక్కులకి తరుముతూ ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. వస నెత్రు మేధస్సుల యొక్క వాసనతో నాకు మూర్చ వస్తూ ఉంది. నా మనస్సు ఇప్పుడు డోలాయమానమైపోతూ ఉంది. యుద్ధంలో ఇటువంటి శూర్ల యొక్క కలయికని కానీ ఇటువంటి యుద్ధాన్ని కానీ నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూడలేదు. గదల యొక్క పెను దెబ్బలతోటి శంఖధ్వనులతోటి ధనుష్టంకారాలతోటి వీరుల యొక్క సింహనాదాలతోటి పిడుగుల వంటి నీ గాంధీవ ధ్వనితోటి నా మనస్సు అంతా కూడా మూఢతకి లోనైపోయింది. నా శ్రవణ శక్తి స్మరణ శక్తి రెండు నశించిపోయింది. నా కళ్ళు బైర్లు గమ్ముతున్నాయ్యా, నా హృదయం బద్దలైపోతా ఉంది. ఈ బాణాలు నువ్వు ఎప్పుడు తీస్తున్నావో, ఎప్పుడు నీ ధనుసుకి సంధిస్తున్నావో, ఎప్పుడు వదులుతున్నావో నాకు అస్సలు అర్థమే కావటం లేదు. ఎక్కడా వాటి మధ్య సమయం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉండలా. ఒకవేళ కనిపించినా కూడా నేను గ్రహించలేకపోతా ఉన్నాను. నా ప్రాణాలన్నీ కూడా కడంటిపోతూ ఉన్నాయి. ఈ భూమి అంతా కూడా కదులుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. గుర్రాల యొక్క పక్కల్ని కొరడాన్ని దేన్ని కూడా నేను ఇప్పుడు పట్టుకునేటువంటి స్థితిలో కూడా లేను. నాకు శక్తి లేదని దీనంగా పలికాడు ఉత్తరుడు. ఇప్పుడు అర్జునుడు ఉత్తరుడికి ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఓ నరశ్రేష్ఠ, నువ్వు భయపడద్దు, నిన్ను నువ్వు కుదుటపరుచుకో. నీవు క్షత్రియ వీరుడివి, రణరంగంలో కూడా నీవు అద్భుతమైనటువంటి కృత్యాలను ఎన్నో చేశావు. రాజకుమారుడైనటువంటి నీకు మేలే జరుగుతుంది. ప్రసిద్ధికి ఎక్కినటువంటి మత్స్యవంశంలో పుట్టినటువంటి వాడు, శత్రు సంహార సమయంలో మనస్సు ఎప్పుడు కూడా చెదిరిపోకూడదు. శత్రువుల్ని చంపగలిగినటువంటి వాడివి, ధైర్యశాలివి, కాబట్టి ధైర్యం తెచ్చుకొని నా రథం మీద కూర్చొని నేను చేస్తూ ఉన్నటువంటి యుద్ధాన్ని చూస్తూ ఉండు. నేను యుద్ధం చేస్తుంటే
గుర్రాలను నియంత్రించేటువంటి పనిలో మాత్రం ఉండు. కాబట్టి వెంటనే నన్ను నా రథాన్ని భీష్ముడి యొక్క సేనాముఖం దగ్గరికి నడిపించు. ఈ యుద్ధంలో ఆయన యొక్క ధనుస్సును ఆయన వింటి నారిని కూడా ఇప్పుడు నేను ఛేదిస్తాను. నేను విచిత్రంగా ఈ దివ్యాస్త్రాలను కూడా ప్రయోగించడాన్ని నువ్వు చూస్తావు అన్నాడు. అంతేకాకుండా అర్జునుడు చెప్తున్నాడు, నువ్వు ఉత్తరాలు భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకనంటే నేను రౌద్రుడి దగ్గర రుద్రుడి దగ్గర నుంచి రౌద్రాస్త్రాన్ని పొందాను, దేవేంద్రుడి దగ్గర నుంచి ఐంద్రాస్త్రాన్ని పొందాను, వరుణుడి దగ్గర నుంచి వారుణాస్త్రాన్ని పొందాను, మరి అలాగే అగ్ని నుండి ఆగ్నేయాస్త్రాన్ని పొందాను, వాయుదేవుడి నుంచి వాయువ్యాస్త్రాన్ని పొందాను, ఇలా సకల దేవతల నుంచి దిక్పాలకుల నుంచి అనేకమైనటువంటి దివ్యాస్త్రాలు నేను సంపాదించాను. కాబట్టి ఓ ఉత్తర కుమార, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు, విజయం మనదే, అవతల ఎంతటి శత్రువులు ఉన్నా ఏం పర్వాలేదు, నేను ఖచ్చితంగా వాళ్ళని జయించి మన యొక్క గోవుల్ని మరలించుకొని వస్తాను. కాబట్టి నీవు భీష్ముడితో రక్షింపబడుతూ ఉన్నటువంటి ఆ కౌరవ సేనకి ఎదురుగా ఆ భీష్ముడికి ఎదురుగా మన రథాన్ని నడిపించు అన్నాడు. అర్జునుడప్పుడు భీష్ముడి దగ్గరికి చేరిన తర్వాత భీష్ముడి వైపుకు తిరిగి బంగారం మొనలు కలిగినటువంటి వాడి అయినటువంటి బాణాలతో భీష్ముడి యొక్క ధ్వజాన్ని పడబెట్టాడు. అది దెబ్బతిని ఆ ధ్వజం కాస్త నేల వెళ్ళిపోయింది. అది చూచి భీష్ముడు ఆ భీష్ముడితో పాటుగా ఆయన్ని రక్షించడానికై దుశ్శాసనుడు, వికర్ణుడు, దుస్సహుడు, విభీషితి మొదలైనటువంటి రాకుమారులందరూ కూడా పరుగులు తీసుకుంటూ భీష్ముడికి సహాయంగా వచ్చి నిలబడ్డారు. అలా వచ్చి వాళ్ళు ఉత్తరుణ్ణి గాయపరిచారు, మరొక బాణంతో అర్జునుడు రొమ్ము మీద కొట్టారు. అప్పుడు అర్జునుడు వాళ్ళ వైపుకు తిరిగి విశాలమైనటువంటి గ్రత్త ఈకలు కలిగినటువంటి బాణంతో స్వర్ణమయమైనటువంటి దుశ్శాసనుడి యొక్క ధనుస్సును ఖండించాడు. తర్వాత 5 బాణాలతో దుశ్శాసనుడు రొమ్ము మీద కొట్టాడు. అర్జునుడి యొక్క బాణాల యొక్క బాధని తట్టుకోలేక దుశ్శాసనుడు యుద్ధం విడిచి పారిపోయాడు. అలా శత్రు సంహారం చేస్తున్నటువంటి ఆ అర్జునుడిని వాడి అయిన సూటి బాణాలతో ధృతరాష్ట్రుని కుమారుడైనటువంటి దుర్యోధన సోదరుడైనటువంటి వికర్ణుడు బాధించాడు. అంతటా అర్జునుడు ఒక్క బాణంతో వికర్ణుడు నుదుటి మీద కొట్టాడు. గాయపడినటువంటి వికర్ణుడు వెంటనే రథం మీద నుంచి కింద పడిపోయాడు. ఆ తర్వాత యుద్ధంలో దుస్సహుడు, వివింశతి ఆ అర్జునుడి మీదకి వచ్చి బాణవర్షాన్ని కురిపించాడు. వాడి అయినటువంటి బాణాలతో అర్జునుడు దుస్సహుడు, వివింశతి వాళ్ళిద్దరిని కూడా ఒక్కసారిగా గాయపరిచాడు. ఆ తర్వాత వాళ్ళ యొక్క గుర్రాలను సంహరించాడు. గుర్రాలను కోల్పోయి గాయపడినటువంటి ఆ ధృతరాష్ట్ర కుమారులు ఇద్దరిని కూడా సైనికులు వచ్చి ఇతర రథాల మీద ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. అర్జునుడు గురి తప్పకుండా సేనలో అన్ని దిక్కులా కూడా సంచరింపసాగాడు. ఆ పైన కౌరవ సేనలు ఇక లాభం లేదని మహారాజులందరూ కూడా ఒక్కటై అర్జునుడిని ఎదిరించారు. అయితే అంతులేని ఆత్మబలం కలిగినటువంటి అర్జునుడు అన్ని వేళలా బాణాలతో ఆ మహారాజులందరినీ కూడా కమ్మేశాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు 6 కూడా ఒక్కసారిగా కర్ణుడిని ఎదిరించాడు. అర్జునుడి యొక్క బాణాలు సైనికుల యొక్క శరీరాల్ని, గుర్రాల శరీరాల్ని భేదించి లోహమయమైనటువంటి ఆ కవచాలను చీల్చుకొని వేలకు వేలగా నేల మీద పడిసాగి ఆ రణభూమిలో బెదిరిపోయినటువంటి రథికులు రథాల నుంచి, అశ్వికులైనటువంటి వాళ్ళు గుర్రాల నుంచి జారి పడిపోయారు, సైనికులు కింద పడిపోయారు. అందరూ కూడా అనేక దిక్కులకి పారిపోయి అర్జునుడికి కనపడకుండా ఉండేటువంటి ప్రదేశంలో దాగి ఉన్నారు. మహానుభావులైనటువంటి వీరుల యొక్క శరీరాల మీద ఉన్నటువంటి రాగి, వెండి, ఇనుప కవచాలని అర్జునుడు తన యొక్క తీవ్ర బాణాలతో చీల్చి వేస్తూ ఉంటే పెద్ద ధ్వని ఏర్పడింది. రణభూమి అంతా కూడా మృత వీరుల యొక్క శరీరాలతో నిండిపోయింది. వాడి బాణాల వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి గజబల, అశ్వబల రథికుల యొక్క శరీరాలతో ఆ భూమి అంతా కూడా కప్పబడిపోయింది. అర్జునుడు రణరంగంలో యుద్ధం చేస్తున్నట్టుగా లేదు, నృత్యం చేస్తున్నట్టుగా అనిపించింది
కౌరవ సేనలకు అర్జునుడి యొక్క వాడి బాణాలకు తెగిపెడుతున్నటువంటి సైనికుల యొక్క శిరస్సులు ఆ శిరస్సులు వరుస ఎట్లా ఉంది అని అంటే ఆకాశంలో నుంచి కురుస్తున్నటువంటి రాళ్ల వానలాగా అనిపించింది. అర్జునుడు సైన్యాన్ని భయపెట్టి మహారథుల్ని పారద్రోలి రణరంగంలో విహరించసాగాడు. అలా ఎదురు లేకుండా అర్జునుడు అందరు ఆరుగురు వీరుల్ని కూడా జయించి వాళ్ళందరినీ కూడా పారద్రోవడం జరిగింది. దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, విభీషతి, ద్రోణుడు, అశ్వత్థామ, మహారథుడైనటువంటి కృపాచార్యుడు అందరూ కూడా కోపంతో అర్జునుడిని సంహరించాలనేటువంటి కోరికతో దృఢమైనటువంటి తమ యొక్క ధనుస్సుల్ని చేతబట్టి మళ్ళీ అర్జునుడి మీదకి వచ్చారు. అర్జునుడిని చుట్టుముట్టి ఆయన పడగొట్టాలి అనేటువంటి సంకల్పంతో తమ యొక్క మహాస్త్రాలతో అర్జునుడి మీద బాణవృష్టిని కురిపించారు. వారు రణభూమిలో కొద్ది మేర అర్జునుడిని నిలవరించి దూసుకొని పోయేటువంటి అనేక బాణాలతో ముంచెత్తారు. దివ్యాస్త్రాలతో వాళ్ళు ఆ విధంగా అర్జునుడిని చుట్టుముట్టగా అర్జునుడు కూడా దివ్యాస్త్రాలతోటే బాణాలను వదిలి వాళ్ళందరినీ కూడా బాణవర్షంలో ముంచెత్తాడు. దివ్యమైనటువంటి ఐంద్రాస్త్రాన్ని గాంధీవానికి సంధించి ఎక్కు పెట్టాడు అర్జునుడు. బాణాలే కిరణాలుగా కౌరవులందరినీ కూడా కప్పివేశాడు. అప్పుడు గజబలం, రథబలం మొత్తం కూడా మూర్చిపోయింది. సైనికులంతా శాంతించారు, ఎవరికి స్వస్థత లేదు. వాళ్ళందరూ కూడా చైతన్యహీనులైపోయి యుద్ధవిముఖులైపోయారు. ఇలా భంగపడినటువంటి సైనికులంతా కూడా జీవితం మీద ఆశను విడిచిపెట్టి అన్నిటికీ కూడా పారిపోయారు. ఆ సమయంలో కురుపితామహుడైనటువంటి భీష్ముడు తమ పక్షాలున్నటువంటి వీరుల యొక్క సంహారాన్ని చూసి తమ సైనికులంతా పారిపోవటాన్ని గమనించి వీరులందరూ కూడా యుద్ధాన్ని చూసి నిశ్శేష్టులైపోతూ ఉంటే అప్పుడు భీష్ముడు తన యొక్క శంఖాన్ని పూరించి ఆ ధాతరాష్ట్రులకి ఆనందాన్ని కలిగిస్తూ కుడివైపుగా తిరిగి వచ్చి అర్జునుడి యొక్క పురోగమనాన్ని అడ్డుకున్నాడు. అర్జునుడి యొక్క రథం ముందుకు పోకుండా ఎదురుగా నిలిచాడు. అర్జునుడు తన మీదకి వస్తున్నటువంటి భీష్ముడిని చూసి ఎంతో ఆనందించి భీష్ముడికి ఎదురు వెళ్ళాడు. భీష్ముడు పార్థుడి యొక్క ధ్వజం మీద బుసలగొట్టేటువంటి సర్పాల వంటి మహావేగం కలిగినటువంటి 8 బాణాలు విడిచిపెట్టాడు. ఆ బాణాలు అర్జునుడి యొక్క ధ్వజం మీద వెలిగేటువంటి వానరుణ్ణి, ఇతర భూతాలని కూడా పీడించింది. అప్పుడు అర్జునుడు దృఢమైనటువంటి అంశం ఉన్నటువంటి బల్లంతో భీష్ముని యొక్క గొడుగుని ఖండించాడు. వెంటనే అది భూమిపై విరిగి పడిపోయింది. ఆ తర్వాత అర్జునుడు వేగంగా బాణాలతో భీష్ముడి యొక్క ధ్వజాన్ని, పార్శ్వరక్షకుల్ని, సారథిని మిక్కిలి బాధించాడు. ఆ తర్వాత దివ్యాస్త్రాన్ని ప్రయోగించి బాణవర్షం కురిపించాడు. అలా అర్జునుడు తాను కూడా దివ్యాస్త్రంతో ఆ బాణవర్షాన్ని కురిపించి భీష్ముడి యొక్క రథాన్ని బాణాలతో కప్పివేశాడు. రణభూమిలో భీష్మార్జునులు ప్రయోగించినటువంటి బల్లాలు ఒకదానికొకటి ఢీకొని వర్షాకాలంలో ఆకాశంలో విహరించేటువంటి మిడుగురు పురుగుల్లాగా అలా కనిపిస్తూ ఉన్నాయి. గాంధీవమేమో అగ్నిచక్రంలాగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఏదో ఒకవైపుకి బాణాలు వేయటం కాకుండా అన్ని వైపులకి బాణాలు వేస్తుంటప్పటికీ అది చక్రంలాగా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. శర పరంపర తన బాణవర్షంతో చిన్నాభిన్నం చేసి అర్జునుడు ఆ మొత్తాన్ని కూడా వారించాడు. ఆ తర్వాత ప్రజాపత్యం, అరీంద్రం, ఆగ్నేయం, రౌద్రం, కౌబేరం, వారుణం, యామ్యం, వాయవ్యం అనేటువంటి అస్త్రాలను ప్రయోగిస్తూ వీరులిద్దరూ కూడా యుద్ధరంగంలో విస్తరిస్తూ ఉన్నారు భీష్ముడు, అర్జునుడు. ఆ తర్వాత బాణాలతో యుద్ధం ప్రారంభమైంది. అస్త్రాలతో యుద్ధం చేశారు కొద్దిసేపు. అది సూపర్లందరికీ కూడా ఆశ్చర్యం కలిగించింది. అస్త్రాలతో యుద్ధం అయిపోయిన తర్వాత బాణయుద్ధాన్ని ప్రారంభించారు. అర్జునుడు సమీపించి కత్తిలాగా పదురైనటువంటి అంశు కలిగినటువంటి బాణాన్ని ప్రయోగించాడు. బంగారంతో నైషీ చేయబడినటువంటి భీష్ముడి యొక్క ధనుస్సును తుంచేశాడు. క్షణాల్లోనే భీష్ముడు మరొక ధనుస్సును చేతపట్టుకున్నాడు. అల్లెత్రాటిని బిగించాడు. కోపంతో తీవ్రంగా ధనంజయుని మీద అనేక బాణాలు సంధించాడు. అర్జునుడు కూడా తీవ్రమైనటువంటి వాడి బాణాలని అసంఖ్యంగా భీష్ముడి మీద ప్రయోగించాడు. అలా ఇద్దరు కూడా
తీవ్రమైనటువంటి బాణాలు ఒకరిపై ఒకరు ప్రయోగించుకుంటున్నారు. ఆ యుద్ధంలో ఒకసారి భీష్ముడిది పై చేయి అవుతా ఉన్నది, మరోసారి అర్జునుడిది పై చేయి అవుతా ఉంది. ఈ యుద్ధం లోకంలో చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఆ సమయంలో ఆకాశంలో దేవతలందరూ కూడా యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. అప్పుడు చిత్రసేనుడు అనేటువంటి గంధర్వుడు అర్జునుడిని చూస్తూ పరమానందంతో అతని చిత్ర విచిత్రమైనటువంటి యుద్ధ కౌశలాన్ని గమనించి ఎంతో ప్రశంసించి పక్కనే ఉన్నటువంటి దేవేంద్రుడితో అంటున్నాడు, ఓ దేవరాజా చూడండి, పార్థుడు విడిచినటువంటి బాణాలు ఒకదానికి మరొకటి తగలకుండా ఏ ప్రకారంగా ప్రయాణిస్తూ ఉన్నాయో, దివ్యాస్త్ర ప్రయోగం చేస్తున్నటువంటి అర్జునుడి యొక్క నేర్పు నాకు పరమాశ్చర్యకరంగా ఉంది. మరొక మనుష్యుడు ఎవరు కూడా ఇలాంటి దివ్యాస్త్ర ప్రయోగం చేయలేదు. ఎందుకనంటే ఇలాంటి అస్త్రాలు మానవుడిది ఏ మానవుడి దగ్గర ఉన్నాయి కనుక. ఇది మిక్కిలి ప్రాచీనాలైనటువంటి గొప్ప గొప్ప అస్త్రాలకు ఓ చిత్రమైనటువంటి కలయిక. అర్జునుడు ఎప్పుడు బాణాన్ని తీస్తున్నాడో, ఎప్పుడు బాణాన్ని సంధిస్తున్నాడో, ఎప్పుడు ఆ బాణాన్ని విడిచిపెడుతున్నాడో, అసలు ఈ క్రియలకు మధ్య ఏమైనా విరామం ఉందో లేదో ఏమీ కూడా తెలియటం లేదు. చిత్రసేనుడు ఇలా చెప్పగానే దేవేంద్రుడు దివ్యమైనటువంటి పూల జల్లలతో అర్జున భీష్ముల సంగర సమాగమాన్ని అభినందించాడు. భీష్ముడు అర్జునుడి యొక్క ఎడమ పార్శ్వాన్ని బాణంతో బాధించాడు. అప్పుడు అర్జునుడు గారుడ పత్రాలు కలిగినటువంటి బాణంతో భీష్ముడి యొక్క ధనుస్సును వెనక్కు పెట్టాడు. వెంటనే అర్జునుడు భీష్ముని యొక్క వక్షస్థలాన్ని అది బాణాలతో భేదించి గాయపరిచాడు. అర్జునుడి యొక్క బాణాలతో బాధింపబడి గాంగేయుడు ఆ రథం మీద కూలబడుతూ ఆ రథ కోపరాన్ని పట్టుకొని చాలాసేపు నిశ్చేష్టుడై ఉండిపోయాడు, అంటే ఒక రకంగా మూర్చిపోయాడు. ఇలాంటి సందర్భంలో సారథి రథికుణ్ణి రక్షించాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఆ ఉపదేశాన్ని గుర్తుపెట్టుకొని సారథి ఆ భీష్ముడి యొక్క రథాన్ని ఆ యుద్ధభూమి నుంచి ప్రక్కకు తీసుకొని వెళ్ళిపోయాడు. భీష్ముడు యుద్ధరంగాన్ని నుంచి తొలగగానే దుర్యోధనుడు తన యొక్క రథంతో ఆ అర్జునుడి మీదకి వచ్చాడు. అప్పుడు అర్జునుడు భయంకరమైనటువంటి గాంధీవంతో శత్రుగణంలో విహరిస్తూ ఉన్నాడు. దుర్యోధనుడు ఒక భల్లాన్ని ఆకర్ణాంతం లాగి అర్జునుడి నుదుటి మీద గాయపరిచాడు. దుర్యోధను యొక్క బాణం అర్జునుడి యొక్క నుదుటి మీద గుచ్చుకొని అలాగనే ఉండిపోయింది, అంటే మళ్ళీ కింద కూడా పడలేదు, అలాగనే ఉండిపోయింది. నిరంతరం కూడా వెచ్చని రక్తం గారుతూ ఉంది. ఆ సమయంలో కుంభస్థలం నుంచి స్రవిస్తున్నటువంటి మలజలం స్రవిస్తున్నటువంటి ఆ ఏనుగుని ఎక్కి వికర్ణుడు ఆ జయశీలుడైనటువంటి అర్జునుడితో తలపడ్డాడు. తీవ్ర వేగంతో వస్తున్నటువంటి గజరాజును చూసి అర్జునుడు ఒక లోహ బాణాన్ని చెవుల దాకా లాగి వేగంగా కుంభస్థలం మీద కొట్టాడు. ఆ బాణం ఆ ఏనుగు యొక్క కుంభస్థలంలో చివరి వరకు దిగబడిపోయింది. ఆ ఏనుగు భూమి మీద కుప్పగూలిపోయింది. గజరాజు నేల కూలగానే ఆ గజరాజు మీద ఉన్నటువంటి వికర్ణుడు కూడా భయంతో కిందికి దూకి వేగంగా 800 అడుగుల దూరం వెళ్ళిపోయి అక్కడ వివింశతి రథం ఎక్కి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు అటువంటి మరొక బాణంతో దుర్యోధను యొక్క వక్షస్థలాన్ని భేదించాడు. ఈ విధంగా గజరాజు కురురాజు ఇద్దరూ గాయపడితే పాదరక్షకులతో సహా వికర్ణుడు పలాయనం చిత్తగించాడు. యోధముఖ్యులందరూ కూడా క్రమంగా రణరంగాన్ని విడిచిపెట్టారు. యోధులంతా యుద్ధరంగా నుంచి పారిపోవటాన్ని తెలుసుకొని కురువీరుడైనటువంటి దుర్యోధనుడు రథాన్ని మరలించి అర్జునుడికి దూరంగా పారిపోయాడు. అప్పుడు దుర్యోధనుడి యొక్క రూపం అతి భయంకరంగా ఉంది. పరాజయాన్ని చవిచూసి బాణపు దెబ్బతో రక్తం కప్పుకుంటూ పారిపోతూ ఉన్నాడు. దీన్ని చూసి అర్జునుడు యుద్ధకాంక్షతో రణోత్సాహంతో దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు, ఓ దుర్యోధన, ఎందుకయ్యా యుద్ధం వదిలి వెన్ను చూపి పారిపోతా ఉన్నావు? క్షత్రియ పుట్టక పుట్టినటువంటి వాడివి, ఇలాగనే చేసినట్లయితే నీ కీర్తి నీ యశస్సు ఏమైపోతుంది? ఈరోజు నీ విజయ దుందుబులు మోగటం లేదేమిటి? ఎందుకని నీ పరిస్థితి ఇలా వచ్చింది? నీవు పారిపోవటాన్ని ఆపి నాకు నీ ముఖాన్ని చూపించు. రాజు ఎలా ఉండాలో ఒకసారి గుర్తు చేసుకో.
అనవసరంగా నీకు దుర్యోధనుడు అని పేరు పెట్టారు. నీవేమో యుద్ధం నుంచి పారిపోతా ఉన్నావు, కాబట్టి నీలో ఎక్కడా దుర్యోధనత్వం కనిపించడా? కాబట్టి ఓ దుర్యోధన, నీకు ముందు కానీ వెనక్కి కానీ రక్షకులు ఎవరు కూడా కనపట్టవలా. ఈ రోజున పాండవ మధ్యం నుంచి అత్యంత ప్రియమైనటువంటి నీ ప్రాణాలను చేతనైతే రక్షించుకో అన్నాడు. అర్జునుడు ఆ యుద్ధానికి పిలుస్తూ ఉంటే దుర్యోధనుడు అంకుశం పోటు తిన్నటువంటి మత్త గజవలాగా రణభూమికి మళ్ళీ తిరిగి వచ్చాడు. అరికాల కింద పడినటువంటి సర్పం ప్రతీకారం కోసం తిరిగి వస్తున్నట్టుగా దుర్యోధనుడు రథారూఢుడై రణభూమికి తిరిగి వచ్చాడు. ఆ దుర్యోధనుడు చూస్తున్నాడు అర్జునుడు, అతన్ని నివారించి కర్ణుడు దుర్యోధనుడికి ఉత్తరంగా బయలుదేరి పార్థంతో తలపడ్డాడు. ఎందుకనంటే దుర్యోధనుడు వస్తున్నటువంటి స్థితి ఎలా ఉంది అని అంటే విజయమో వీర స్వర్గమో అన్నట్టుగా వస్తున్నాడు. కాబట్టి అర్జునుడి చేతిలో అతను హతమైపోతాడు. ఎలాగైనా సరే రాజును రక్షించాలనేటువంటి ఉద్దేశంతో దుర్యోధనుడిని ఆపి కర్ణుడు ముందుకు వచ్చాడు. దుర్యోధనుడిని పార్థుడి నుంచి రక్షించడానికి అందుకని పశ్చిమ వైపుగా చేరాడు. వెంటనే ద్రోణాచార్యుడు, కృపుడు, విభీంసతి, దుశ్శాసనుడు కూడా శీఘ్రంగా అక్కడికి వచ్చారు. వాళ్ళంతా తమ తమ ధనుసుల్ని ధరించి దుర్యోధనుడు కోసం అతని యొక్క ముందు భాగంలో మోహరించి నిలబడ్డారు. దివ్యాస్త్రాలు ధరించినటువంటి ఆ యోధులందరూ కూడా అన్ని వైపుల నుంచి అర్జునుడిని ముట్టడించి శర పరంపరలు గురిపించారు. అర్జునుడు తన యొక్క అస్త్రాలతో కౌరవ ముఖ్యులైనటువంటి వాళ్ళ అస్త్రాలని మరలించి ఇప్పుడు సమ్మోహనాస్త్రం అనేటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రం కేవలం అర్జునుడి దగ్గర మాత్రమే ఉంది, దీని ప్రభావాన్ని ఎవరు కూడా ఎదుర్కోలేరు. కౌరవ సేనలో ఒక భీష్ముడు తప్ప దీని యొక్క ప్రతిక్రియ తెలుసుకున్నటువంటి వాడు ఇంకెవ్వరు లేరు. అందువల్ల పార్థుడు తన యొక్క హస్తాలతో ఉదాత్తంగా భయంకరంగా ఘోషించేటువంటి ఆ శంఖాన్ని ఊది దిక్కులు పిక్కటిల్లేలాగా భూమి ఆకాశాలు మారుమరగేలాగా శంఖనాదం చేశాడు. అర్జునుడు ప్రయోగించినటువంటి ఆ సమ్మోహనాస్త్రంతో చేసినటువంటి శంఖనాదంతో కురువీరులందరూ కూడా సమ్మోహితులైపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడే చేతుల్లో నుంచి ఆయుధాలన్నీ జారిపోయి అలా రథాల మీద నుంచి కొంతమంది కింద కొలబడిపోయారు, కొంతమంది రథంలోనే పడిపోయారు. అలా అచేతులై కురువీరులందరూ కూడా పడిపోవటాన్ని చూసి అర్జునుడు ఉత్తర యొక్క వాక్యాన్ని స్మరించుకొని ఈ ఉత్తర కుమారుడితో అంటున్నాడు, ఓ మహావీర, కౌరవులందరూ కూడా ప్రస్తుతం మూర్ఛలో ఉన్నారు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ సేన మధ్య నుంచి వెళ్ళు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ధరించినటువంటి తెల్లని వస్త్రాలు, అలాగనే కర్ణుడి యొక్క పసుపు వస్త్రం, అశ్వత్థామ దుర్యోధనుడి యొక్క నీలి వస్త్రాలు, వాటిని తీసుకొని రా. కానీ తాతగారైనటువంటి భీష్ముడి జోలికి మాత్రం పోవద్దు. భీష్ముడు మూర్ఛని పొందలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే సమ్మోహనాస్త్రాన్ని ఎలా ప్రతిఘటించాలో ఆయనకి తెలుసు కనుక నువ్వు వెళ్ళి అదిగో నీ సోదరి యొక్క కోరిక ప్రకారం ఆ వస్త్రాలను తీసుకొని రా అన్నాడు. అలాగేనని ఉత్తరుడు గుర్ర పగ్గాలను విడిచిపెట్టి రథం నుంచి దిగి ఆ కౌరవ మహావీరుల యొక్క వస్త్రాలను తీసుకొని రావడం కోసమని శీఘ్రంగా వెళ్ళాడు. వెంటనే విరాట పుత్రుడు ఆ వస్త్రాలు తీసుకొని వచ్చి రథం ఎక్కాడు. ఈ నాలుగు రథాశ్యాలని కూడా అదిలించాడు ఉత్తరుడు. అర్జునుడి యొక్క రథాన్ని వహించే ఆ తెల్లని గుర్రాలు రణరంగ మధ్యంలో సైన్య సమూహాల నుంచి తరలి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలా యుద్ధరంగం నుంచి తరలినటువంటి ఆ అర్జునుడిని చూసి వేటశాల అయినటువంటి భీష్ముడు అర్జునుడిని గాయపరిచాడు. ఎందుకనంటే ఈ సమ్మోహనాస్త్రం భీష్ముడి మీద పనిచేయదు, అంటే భీష్ముడికి దీని ప్రతిక్రియ తెలుసు. అందుకనే అలా వెళుతూ ఉన్నటువంటి అర్జునుడిని తన యొక్క బాణాలతో బాధించాడు భీష్ముడు. అయితే అర్జునుడు భీష్ముడిని విడిచిపెట్టి భీష్మ సారథిని గాయపరిచి గుర్రాలని సంహరించి ఇక ఆ సమయంలో భీష్ముడు చేసేదేమి లేదు కనుక అర్జునుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి కురువీరులందరూ కూడా తేరుకున్నారు. పార్థుడిని చూశారు,
దుర్యోధనుడు వెంటనే అంటున్నాడు, ఓ తాత అర్జునుడు మీ చేతి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అర్జునుడు దాటిపోకుండా అతన్ని వధించండి అన్నాడు దుర్యోధనుడు. భీష్ముడు నవ్వుతూ దుర్యోధనుడితో అంటున్నాడు, ఓ రాజా, చిత్రమైనటువంటి నీ ధనస్సుకి బాణాలు విడిచిపెట్టి ఆ ధనస్సుని బాణాలను విడిచిపెట్టి పూర్తిగా మూర్ఛితులైపోయి రథం మీద పడిపోయావు కదా, ఆ సమయంలో నీ బుద్ధి, నీ వీర్యం, నీ శక్తి ఎక్కడికి వెళ్ళి? ఈ అర్జునుడు ఎప్పుడు కూడా నిర్దయగా వ్యవహరించాల, ఇతడి మనస్సు ఎప్పుడు కూడా పాపకార్యాల్లో ప్రవర్తించదు, ఇతడు ముల్లోకాలని జయించడం కోసమైనా సరే అధర్మాన్ని మాత్రం చేయడు. అందుకనే మనమందరం యుద్ధరంగంలో స్మృతి తప్పి పడిపోయి ఉంటే మనల్ని చంపకుండా అలా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇంకా నువ్వు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం అనవసరం. కాబట్టి గోవుల్ని అర్జునుడు విడిపించుకొని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక హస్తినాపురానికి తరలి వెళ్ళటమే మనకి ఉన్నటువంటి కార్యం అన్నాడు. తాతగారి యొక్క హితవచనాలు విన్నాక ముఖ్యపోయినటువంటి దుర్యోధనుడు యుద్ధం పట్ల కోరికను విడిచిపెట్టాడు. పెద్దగా నిట్టూర్చి మౌనంగా ఉండిపోయాడు. ఇతర యోధులు కూడా భీష్ముని యొక్క మాట సరైనటువంటిదే అని అనిపించింది. దుర్యోధనుడిని రక్షించుకుంటూ మరణిపోవటం కోసమని యోధులందరూ కూడా నిశ్చయించుకున్నారు. కౌరవీరులందరూ కూడా తిరిగి వెళ్ళిపోతూ ఉండటాన్ని చూసి అర్జునుడు ఎంతగానో సంతోషించాడు. తాతగారైన భీష్మునికి, గురువైనటువంటి ద్రోణాచార్యుడికి శిరస్సుతో నమస్కరించి కుశల ప్రశ్నలు వేశాడు. ఆ తర్వాత అశ్వత్థామకి, కృపాచార్యునికి, మాన్యులైనటువంటి కురువీరులు అంటే బాహ్యక సోమదత్తులకి విచిత్రాలైనటువంటి బాణాలతో అభివాదనం చేసి అర్జునుడు ఆ ఉత్తమమైనటువంటి రత్నఖచితమైనటువంటి దుర్యోధన కిరీటాన్ని ఒక బాణంతో ఛేదించాడు. వెంటనే దేవదత్త శంఖాన్ని పూరించి శత్రువుల యొక్క మనస్సులన్నీ కూడా బ్రద్దలు చేశాడు. ఇలా శత్రువులందరినీ కూడా పరాభవించి ఉత్తరుడితో సంతోషంగా ఇలా అంటున్నాడు అర్జునుడు, ఓ ఉత్తర, గుర్రాల్ని పశువుల్ని మళ్లించు, శత్రువులు ఓడిపోయారు, వాళ్ళు కాస్త హస్తినాపురం వైపుకి పరుగులు తీస్తూ ఉన్నారు, కాబట్టి ఆనందంగా పట్టణంలో ప్రవేశించు అన్నాడు. కౌరవ వీరులతోటి అర్జునుడు చేసినటువంటి మహాద్భుతమైనటువంటి యుద్ధాన్ని చూసి ఆనందించినటువంటి దేవతా సమూహాలన్నీ కూడా పరమానందం పొంది అర్జునుడి యొక్క పరాక్రమాన్ని స్మరించుకుంటూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. అర్జునుడు యుద్ధంలో కౌరవుల్ని జయించి విరాటుని యొక్క బోధనాన్ని తిరిగి తీసుకుని వచ్చాడు. పరాజితులైనటువంటి కౌరవులు వెళ్ళిపోయిన తర్వాత ఎంతోమంది కురు సైనికులు అనేకమైనటువంటి రహస్య ప్రదేశాల నుంచి వెలుపలకు వస్తూ ఉన్నారు. వాళ్ళంతా అర్జునుడు చూసి భయపడి కంపించిపోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క జుట్టంతా కకావికలైపోయింది, అంతేకాదు ఆకలి దప్పులతో అలసిపోయారు, చైతన్యం పూర్తిగా తొలగిపోయినట్లుగా ఉంది. అందుకని చేతులు జోడించుకొని వాళ్ళందరూ కూడా అలా వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అర్జునుడికి నమస్కారం చేసి కంగారు పడుతూ, ఓ అర్జున, మేమిప్పుడు నీకు ఏ విధమైనటువంటి సేవ చేయగలం అన్నారు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు వాళ్ళతోటి, ఓ సైనికులారా, భయపడకండి, దుఃఖాన్ని విడిచిపెట్టండి, దుఃఖించేటువంటి వాళ్ళని కానీ అనాథులైనటువంటి వాళ్ళని కానీ దీనుల్ని కానీ కృషించినటువంటి వారిని కానీ ముసలి వారిని కానీ ఓడిపోయినటువంటి వారిని కానీ ఆయుధాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళని కానీ నిరాశతో ఉన్నటువంటి వారిని కానీ నాకు నమస్కరించేటువంటి వారిని కానీ నేను ఎప్పుడూ సంహరించను, మీకు శుభం కలుగుతుంది, సుఖంగా వెళ్ళండి, ఎంతమాత్రం కూడా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే నేను బాధితుల్ని చంపాలి అని ఆలోచించను, అందుకే మిమ్మల్ని అందరినీ కూడా అన్వయిస్తున్నాను, మీరందరూ క్షేమంగా వెళ్ళిరండి అన్నాడు. అర్జునుడి నుంచి అలా అభయాన్ని పొంది యోధులందరూ కూడా అర్జునుడికి ఆయుర్దాయము, కీర్తి, యశస్సు కలగాలని ఆశీర్వదిస్తూ ఆనందాన్ని కలిగించారు. ఆ తర్వాత విరాట్ నగర అభిముఖంగా ప్రయాణిస్తున్నటువంటి అర్జునుడి మీద ఆక్రమణ చేయడానికి అప్పుడు కౌరవులు ఎవ్వరు కూడా ఇక సాహసించలేదు. అర్జునుడు ఉత్తరుని గాఢంగా కౌగిలించుకొని ఉత్తరుడితో ఇలా అంటున్నాడు, ఓ రాకుమారా, నీ తండ్రి దగ్గరే పాండవులంతా కాలం గడుపుతూ ఉన్నారు,
ఈ విషయం నీకు ఒక్కడికే తెలుసు, నీ తండ్రికి అసలు ఈ విషయం తెలియనే తెలియదు. కాబట్టి నీవు నగరంలోకి పోయి పాండవులను ఎప్పుడు కూడా ప్రశంసించద్దు. ఎందుకనంటే మత్స్యరాజు విరాటుడు భయంతో ప్రాణత్యాగం చేసేటువంటి ప్రమాదం. అంటే ఇంతకాలము కూడా పాండవులే సేవలు చేస్తున్నారు, వాళ్ళని నేను అనేక విధాలుగా ఎన్నెన్నో మాటలు అన్నాను అని తెలిసినటువంటి విరాటుడు, ఇప్పుడు వాళ్ళంతా కూడా పాండవులని తెలిస్తే ఆయన బ్రతకడు. కాబట్టి ఓ ఉత్తర కుమార, నీవు నగరంలో ప్రవేశించి మీ తండ్రిని సమీపించి కురుసైన్యం అంతా నా చేతనే జయించబడింది, నేనే గోవుల్ని విడిపించుకొని వస్తున్నాను, యుద్ధంలో చేసినటువంటి ప్రతి కార్యము కూడా నేను సాధించిందే అని చెప్పు అన్నాడు అర్జునుడు. అప్పుడు ఉత్తర కుమారుడు, ఓ అర్జున, నీవు చేసినటువంటి అద్భుత కార్యం వేరొకరికి సాధ్యమయ్యేటువంటిది కాదు, నీవు చేసినటువంటి పని చేయగలిగేటువంటి శక్తి నాకు లేనే లేదు, అయినప్పటికీ కూడా నీవు ఆజ్ఞాపించేంతవరకు నా తండ్రి దగ్గర నీకు సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా నేను తెలియపరచను అన్నాడు. అర్జునుడు శత్రుసేనను జయించి కౌరవుల నుంచి గోధనాన్ని సంపాదించి శ్మశానాన్ని చేరుకొని జమ్మి చెట్టు దగ్గర నిలబడ్డాడు. ఆ సమయంలో అర్జునుడి యొక్క శరీరం అంతా కూడా గాయాలతో కకావికలయ్యింది. ఆ తర్వాత అగ్ని సమాన తేజస్కుడైనటువంటి మహాకపి ఆంజనేయుడు భూత సమూహాలతో పాటుగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అలాగే మాయ చేసినట్టుగా సింహధ్వజం మళ్ళీ రథాన్ని చేరుకుంది. కురుశ్రేష్ఠుల యొక్క యుద్ధ సామర్థ్యాన్ని పెంచి పోషించేటువంటి గాంధీవాన్ని, అక్షయ తుణీరాల్ని, బాణాలని, ఆ తీసుకొచ్చినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా పూర్వంలాగే ఆ జమ్మి చెట్టు మీద ఉత్తరుడి చేత కట్టించేసి యథాప్రకారం ఉంచడం జరిగింది. ఆ తర్వాత సారథిగా సంతోషంగా నగరాన్ని ప్రవేశించాడు. పార్థుడు శత్రు సమూహాన్ని జయించి అద్భుతమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించి పూర్వంలాగే మళ్ళీ జడను అలంకరించుకొని ఉత్తరుడేమో రథం యొక్క పగ్గాలను చేపట్టాడు. అంటే మళ్ళీ ఇప్పుడు సారథ్య స్థానంలో కూర్చున్నాడు బృహన్నల వేషంలో. సంతోషంగా అలా మత్స్యనగరం వైపు ప్రవేశించాడు. దారిలో ఉత్తరుడితో అంటున్నాడు, ఓ రాకుమారా చూడు, అన్ని వైపుల నుంచి గోగణాలు గోపాలకులు తిరిగి వస్తూ ఉన్నారు, కాబట్టి అపరాహ్న సమయంలో విరాట నగరంలోకి వెళ్దాం. ప్రస్తుతం గుర్రాలకి నీళ్లు తాగించి సేద తీరుద్దాం. ఎందుకనంటే ఇంత మహాయుద్ధంలో ఈ గుర్రాలన్నీ కూడా పూర్తిగా అలసిపోయి ఉన్నాయి. అలాగే ఈ సమయంలో నువ్వేం చేస్తావంటే ఈ గోపాలను శీఘ్రంగా నగరంలోనికి పంపించి ప్రియమైనటువంటి నీ విజయ వార్తని నగరమంతా చాటించి చెప్పమను అన్నాడు. వెంటనే ఉత్తరుడు అర్జునుడు ఏ ప్రకారంగా చెప్పాడో అలాగనే దూతలకి ఆజ్ఞాపించాడు. వెళ్ళండి, మహారాజుతో నా విజయ గాథని చెప్పండి, శత్రువులంతా పారిపోయారు, గో సంపద విడిపించుకొని వచ్చాను, ఈ విషయాన్ని మా తండ్రితో తెలియజేయండి అన్నాడు గోపాలకులు. ఆ విధంగా అర్జునుడు ఉత్తరుడు ఇద్దరు కూడా సంప్రదించుకొని ఉత్తరుడు బురాంధ్రుల యొక్క సారథ్యంలో నగరంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. మరి ఈ లోపల విరాట మహారాజు దక్షిణ దిక్కు నుంచి సుశర్మను జయించి గోవుల్ని మరలించుకొని రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చినప్పటికల్లా ఉత్తరుడు లేడు. మరి ఇప్పుడు ఉత్తరుడు కోసమని మరి విరాట మహారాజు చింతిస్తూ ఉన్నాడు. మరి ఆయన యొక్క చింత ఏమిటో, మరి దానికి అక్కడ కంపుబొట్టుగా ఉన్నటువంటి ధర్మరాజు ఏమి సమాధానం చెబుతున్నాడో, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏమిటో, ఆ తర్వాత ఉత్తరుడు ఎప్పుడొచ్చాడో, మరి అర్జునుడు ఎప్పుడు ప్రవేశించాడో, ఆ విషయాలన్నీ కూడా మనం రేపు చెప్తాం.